అంగన్వాడీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద అంగన్వాడీలు రోడ్డుపైన పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద అంగన్వాడీలు రోడ్డుపైనే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మాస్క్ ధరించి వినూత్నంగా నిరసన బాటపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, యూనియన్ జిల్లా కార్యదర్శి వాణి, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్రాలు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా స్వయాన మన ముఖ్యమంత్రి మాట తప్పను, మడమ తిప్పను అంటూ అంగన్వాడీ వర్కర్ల దగ్గరికి వచ్చి పక్కనున్న తెలంగాణలో ఇస్తున్నటువంటి జీతం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని, అందరూ తన్ను గెలిపించాలని కోరారని గుర్తు చేశారు. అయితే గెలిచిన తర్వాత రేవు దాటాక తప్పదగలేయడం అనే చందంగా తమ జీతాలు పెంచాలని, సుప్రీంకోర్టు చెప్పిన గ్రాడ్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విజయకుమారి, నాగభూషణం, లీలా, నాగరాజమ్మ, ప్రియదర్శిని, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించాలి. ఈ రోజు 10 రోజులు సమ్మెలో ఉన్న మహిళలు దృష్టిలో ఉన్నంత వరకు మేము అన్నము నీళ్లు మానేసి 10 రోజులు ఇక్కడ టెంట్ దగ్గర ఉన్నాము. మీరు ఆలోచించాలి, ఈ అంగన్వాడీ వాళ్ళకు జీతం పెంచాలి. ఇది మీ శుభ సందర్భంగా మీ బర్త్డే కానుకగా మా వేతనాలు పెంచుతారని మేము మిమ్మల్ని ఆశిస్తున్నాం నాన్న తండ్రి. ఇస్తానమ్మా, మీ కోరికలను తీస్తానని. అయ్యో, జీతాలతో పాటు నా తండ్రి నిన్ను యేసుప్రభువు దీవించాలి. నిన్ను ఆయురాల రోగాలు ఇవ్వాలనుకుంటే ఓ ప్రభువా, నీకు ఒట్లేకి వచ్చినాక నీకు ఆ ప్రభువు ఒట్లేకి రావాలి, జీతాలు పెంచాలి. ఓ తండ్రి, నీ నామమున మేము వేడుకుంటున్నాము తండ్రి.